ರೆಡಿ ಅಣ್ಣ ಪಕ್ಕನೆ ಹೋಗಿ ರೆಡಿ ಗಾರ ಪಿಚರ ಹೋಗ್ತಾ ಇಂಕ ಮಾರ್ತಾರೆ ಇಂಕ ಮಾರ್ತಾರೆ ಇದಿದಾಲ ಒಂದು ಬಿಟ್ಟಾ ನಿನ್ನ సార్ రెండు నెలలు అయిందండి మా ఇంటి ముందు స్తంభం స్తంభం తోలి గొంతు తీపించుకోమండి తీస్తే అది బాధ్యతో ఇవి 5,000 దగ్గర ఇప్పుడే వేశాడు అండి స్తంభం యార్డు ముందే ఇప్పుడే వేశాడు ఎప్పుడు సార్ అవి నేను తీసుకున్నాయి నువ్వు తీసుకోలేదా నేను ఇప్పించానా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్ ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తావు నేను వచ్చుకుంటాను ఎందుకు వచ్చేది ఏం కడతావు నువ్వు ఇంత రైతుల దగ్గర డబ్బులు ఏం చేసినావు ఏం చేస్తావు తీసుకో ఒక్క విషయం మాత్రం ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేస్తాను డీడీ కాక డబ్బులు ఇచ్చావా డీడీతో పతికేలా డీడీ 5,000 మీద చెప్పు విషయం చెప్పు క్లారిటీగా మరి ఇచ్చాడా ఎంత ఇచ్చావే నువ్వు 25,000 ఇచ్చావు సార్ అది కూడా అప్పారా అది కూడా అప్పారా నేను కనుక ఎమ్మెల్యే కాకపోతే నిన్ను ఇరగ తీసి ఉన్నా అక్కడే తప్పైనా అర్థగాదేవి గారు ప్రతి కస్టమర్ కూడా మీ నుంచి కంప్లైంట్లు మీరు ఛార్జ్ తీసుకున్న నిర్వాహకులు ఉన్నాయి మేమైతే ఏం మాట్లాడినా ఉపయోగం లేదనే కాన్సెప్ట్ తోటే ఉన్నాం ఇప్పుడు ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు ప్రతి కస్టమర్ కూడా అసలు పోయిన కస్టమర్ ముందు సమాధానం కరెక్ట్గా లేదనేది ఎక్కువ వస్తున్నాయండి అసలు లీటర్లే తెలియదండి ఎవరో చెప్పమని 4 పేర్లు చెప్పమండి పండ్లలో 4 పేర్లు లీటర్లు చెప్పమన్నాయండి కరెంటు పెద్ద ప్రాబ్లం అండి మండలంలో మీరు ఎరుపు పనులు చేసి దొంగతనాలు చేసి మీరు లంచాలు తీసుకొని మీరు రకం చేస్తే ఎవరి మీద పడుతుంది చూపించండి చెప్పండి మంది లేదని డబ్బులు తీసుకొని పని చేయట్లేదు వీళ్ళందరూ రైతులు నా దగ్గరికి వచ్చి గొడవ చేస్తున్నారు ఈ రైతు వారి కనెక్షన్ కరెంట్ కనెక్షన్ అగ్రికల్చర్ ఏ సమస్య కూడా కాదు ఇక్కడ రైతులు వచ్చి నాకు అడుగుతున్నారు అన్ని పరిస్థితులు సమాధానం చెప్పాలి కదా ఎప్పుడు కంటే తీసుకునేది ఎన్నిసార్లు చెప్పాలండి తీసుకునేది రైతులు వచ్చిన ఒక గౌరవ చేసి దాకా చేస్తారు లేకపోతే అంటే వచ్చి ఆకు ముక్క బాబా ఎండ కూడా ఎండ పేగలంటే తగ్గుతుంది నేను తీసుకెళ్ళి అడగండి ఎక్కడ ఉపయోగం